రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులకు మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన ధరలతో వాహనాల్ని రోడ్డుపైకి తీసుకురావాలంటేనే భయపడిపోతున్నారు జనం. ఇక ట్రాన్స్పోర్ట్ రంగంపైన ఆయిల్ రేట్ల ప్రభావం కనిపిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ రంగంపై ఆధారపడ్డ వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గిరాకీలు లేక తాము ఇబ్బందులు పడుతున్నామంటున్నారు వెహికల్స్ ఓనర్స్. డీజిల్ ధరల పెరుగుదల అన్ని వర్గాల మీద కనిపిస్తోంది. ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ల మీద ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. సొంతంగా వాహనం లేక అద్దె వాహనాల మీద ఆధారపడుతున్న వాళ్ల మీద పెరిగిన ధరలు ప్రభావం చూపెడుతున్నాయి. వరంగల్ నగరంలో 150కి పైగా ట్రావెల్స్ ఉన్నాయి. డీజిల్ ధరలు పెరగటంతో అద్దెలు పెంచేశారు ట్రావెల్స్ నిర్వాహకులు. గతంలో కారు అద్దెకు తీసుకుని హైదరాబాద్ పోయొస్తే 2,500 ఖర్చయ్యేది. కానీ ఇప్పుడు డీజిల్కే 2,000కు పైగా ఖర్చవుతోంది. అదే ఇన్నోవా లాంటి భారీ వాహనమైతే 4,000 వరకు అయ్యే ఖర్చు 6,000కు చేరుతుంది. ఫలితంగా ట్రావెల్స్ కు జనం రావటం లేదని, ఇదే జీవనమైన తమకు కుటుంబ పోషణ భారంగా మారిందంటున్నారు డ్రైవర్లు. డీజిల్ రేటు పెరగడం వల్ల కస్టమర్లు కూడా ఎవరు కిరాయి తీసుకెళ్తలేరు. దాంతో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము కూడా ఇంటి కిరాయిలు కట్టుకునే పరిస్థితులలో ఉన్నాము. ఆ కిరాయి బండ్లు కిరాయిలు వెళ్తేనే మేము ఇంటి కిరాయిలు కట్టుకోవాల్సి వస్తుంది, ప్లస్ జీవనోపాధి కలుస్తుంది. దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఒక నెలకి కనీసం 25-30 కిరాయిలు చేసేటోళ్ళం. ఇప్పుడు డీజిల్ రేట్ పెరగడం వల్ల కనీసం 10 కిరాయిలు చేయలేకపోతున్నాం. మా చాలా ఇబ్బందులు పడుతున్నాం. తీసుకెళ్లే వాళ్ళు డీజిల్ రేట్ తక్కువ ఉన్నప్పుడు వెళ్ళేది సార్. ఇప్పుడు డీజిల్ రేట్లు బాగా పెరిగేసరికి వాళ్ళు రావట్లేదు సార్. బస్సులకు వెళ్తున్నారు. మేము ఇక్కడే ఉండిపోతున్నాం. నెలకు 25-30 కిరాయిలు చేసే సార్. 5 కిరాయిలు చేస్తలేం. అప్పులు తెచ్చుకొని ఫైనాన్సులు కట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. గతంలో పెట్రోల్ డీజిల్ ధరల మధ్య కనీసం 60-70% వ్యత్యాసం ఉండేది. అది ఇప్పుడు 5-6 రూపాయలు కూడా లేదు. బ్యాంకు లోన్లతో వాహనాలు కొని ట్రావెల్స్ నడుపుతున్నామని, పెరిగిన డీజిల్ ధరలతో లాభాలు రావటం అటుంచి అప్పులే మిగులుతున్నాయంటున్నారు ట్రావెల్స్ యజమానులు. ఇప్పుడు 350 కాదు 400 కిలోమీటర్స్ తిరిగినా కిలోమీటర్ చొప్పున తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే డీజిల్ రేట్ పెరగడం వల్ల డీజిల్ కాస్ట్ ఎక్కువ అయిపోతున్నాయి. దానివల్ల మాకు వచ్చే ఇన్కమ్ చాలా తగ్గిపోతున్నాయి సార్. మినిమం 9 రూపాయలు చిన్న వెహికల్కు, పెద్ద వెహికల్కు 12-13 రూపాయలు వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. ఈ డీజిల్ రేట్ పెరగడం వల్లనే మేము పెంచక తప్పట్లేదు. తప్పి అయినా పెంచకుంటే మామూలుగా పంపించినా కూడా కస్టమర్లు తీసుకుపోయేషన్ లేదు సార్. చమురు ధరల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఆయిల్ కంపెనీల లాభాపేక్షతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ట్యాక్సులు, సెస్సుల వల్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్తున్నారు. పెట్రోల్ డీజిల్ ని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోరుతున్నారు. దీనికి ఒక పారదర్శకత లేకుండా ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా జీఎస్టీ పరిధిలోకి దీన్ని తీసుకురాకుండా దోబూచులాడుతూ ఉండడం వల్ల సామాన్యుడికి ఏమి చేయాలో దిక్కు పాలుపోని పరిస్థితి. అలాగే దీనికి ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా దానితోటి పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. పెరిగిన ధరలు తగ్గేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు జనం. ధరలు తగ్గకపోతే తమ జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఉందంటున్నారు.